నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన రాజకీయ వ్యూహకర్తగా అయితే ఢిల్లీ నుంచి ఒక ఒకతను తెచ్చుకున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు తను లాబోయిస్ట్గా బీజేపీ పెద్దలతోనే ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇంతకీ ఎవరికి లాబోయిస్ట్గా ఉన్నారు కొంతమంది బీజేపీ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ వ్యూహకర్తగా ఆ ఢిల్లీ నుంచి వెళ్ళి ఒక పర్సన్ తెచ్చుకున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి ఆ తను కూడా ఏంటంటే ఢిల్లీ పెద్దలు అంటే బీజేపీ పెద్దలతో లాబిస్టి ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి ఇంతకీ ఆ బీజేపీ పెద్దలు ఎవరు ఏంటి అసలు ఏంటి మరి కొత్తగా ఈ ఈ ఢిల్లీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనక ఖచ్చితంగా ఏదో ఒక క్రిమినల్ సంబంధించినటువంటి ఆలోచన ఉంటుంది అనేది ఆ పార్టీలో వాళ్ళు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఒక మాట సరే ఇప్పుడు అంత ముందు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చుకున్నాడు ఇప్పుడేమో ఆళ్ళ మోహన్ సాయి దత్త ఆయన పేరు అతన్ని సలహాదారుగా రాజకీయ సలహాదారుగా రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అనేది అఫీషియల్ న్యూస్ ఇంతకీ ఆళ్ళ మోహన్ సాయి దత్తని ఎందుకు పెట్టుకున్నారు ఈయన ఎవరి ద్వారా వచ్చారు అనేటువంటి ఒక చర్చ నడుస్తున్న సందర్భంలో ఢిల్లీ బీజేపీ పెద్దలు ఈయన్ని రికమెండ్ చేశారు అందుకే ఢిల్లీ బీజేపీ పెద్దల ద్వారా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అనేటువంటిది ఒక ట్విస్టింగ్ పాయింట్ ఢిల్లీ బీజేపీ పెద్దలకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అనుకోవచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్దలు అనుమతి లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయడు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన తొలి రోజుల్లోనే మేము ఢిల్లీ బీజేపీ పెద్దలకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోము అని చెప్పి సాయిరెడ్డి అనౌన్స్ చేశాడు అప్పట్లో నెంబర్ టూగా ఉన్నాడు ఆయన ఆ తర్వాత అధికారం పోయిన తర్వాత ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు మేము బయట నుంచి బీజేపీకి మద్దతు ఇస్తాము ఎన్డీఏకి మద్దతిస్తాము అని చెప్పి చెప్పాడు అంటే ఎన్డీఏతో ఉన్నట్టే కదా లేదా బీజేపీ పెద్దలతో టచ్లో ఉన్నట్టే కదా అసలు ఇప్పుడు పెద్ద ట్విస్ట్ ఏంటంటే బీజేపీ పెద్దలతో లాబింగ్ నడిపేటువంటి ఈ ఆళ్ళ మోహన సాయి దత్తాను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవటమే పెద్ద చర్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఆయన తెలివి మీద ఆయన వ్యూహాల మీద ఆయన సామర్థ్యం మీద ఆయన సమర్థత మీద రా అధికారంలోకి రాలేదు రెండు వేల పద్నాలుగులో ఆయనకి రాజకీయ వ్యూహకర్తలు లేరు దాంతో సీన్ కట్ చేస్తే ఆయనకి అధికారం రాల రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి అక్కడ ప్రశాంత్ కిషోర్ని పెట్టుకున్నాడు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకొని బీహార్ రాజకీయాన్ని బీహార్ తరహా వ్యూహాలని నడిపారు ఆంధ్రప్రదేశ్లో ఏం నడిపారు కుల రాజకీయం మత రాజకీయం ప్రాంతాల రాజకీయం ఇవే నడిపింది ఆయన ఈ నడిపి రెండు వేల పంతొమ్మిదిలో ఏం చేశారు అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాలు రావడానికి కారణం ఏంటి ఇవే విభజించు పాలించు కులాల మధ్య సిచ్చిపెట్టు మతాల మధ్య సిచ్చిపెట్టు ప్రాంతాల మధ్య సిచ్చిపెట్టు సింపతి గెయిన్ చేయి భావోద్వేగాలను రెచ్చగొట్టు అంతే వెరీ సింపుల్ ఐదు ఐదు పాయింట్లు భావోద్వేకాలను చచ్చగొట్టు సింపు కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేసి సింపుల్ లాజిక్ దీంతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రాగలిగారు అనేది రాజకీయ వ్యూహకర్తలు చాలామంది చెప్పేటువంటి మాట ప్రశాంత్ కిషోర్ లాస్ట్కి ఇలాంటి వాడిని నేను గెలిపించాను అనవసరంగా నేను ఆంధ్రప్రదేశ్కి నష్టం చేశానని చెప్పి లెంపలేసుకున్నాడు ఆయన ప్రశాంత్ కిషోర్ ఆ మధ్యకాలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రశాంత్ కిషోర్ అదే చెప్పాడు కదా లెంపలు వేసుకున్నాడు చేశాను తప్పు చేశాను ఇతనేదో రాష్ట్రానికి మంచి చేస్తాడు అనుకున్నాను ఇలా డిజాస్టర్లోకి తీసుకెళ్తాడు అనుకోలేదు ఇలాంటి దాష్టికాలు చేస్తాడు అనుకోలేదని చెప్పి ప్రశాంత్ కిషోరే చెప్పాడు కదా అదే ప్రశాంత్ కిషోర్ని మళ్ళా రాజకీయ సలహాదారుగా పెట్టుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ ఆయన నో అన్నారు నో అన్నారు అని తెలిసింది అందుకే ఇప్పుడు వాళ్ళ మోహన్ సాయి దత్తాన్ని రాజకీయ వ్యూహకర్తగా పెట్టుకున్నారు అని చెప్పి తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరున్నారు అని అంటే అక్కడ రిషి సింగ్ ఎవరు ఉన్నారు ఇక్కడ ఎవరు రాబిన్ సింగ్ని పెట్టుకున్నట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు సో కాబట్టి రాజకీయ వ్యూహకర్తలను పెట్టుకోవడం దాన్ని ఒక బిజినెస్ మోడల్లో రాజకీయాలు తీసుకెళ్ళటం అనేది జగన్మోహన్ రెడ్డి అలవాటు పడ్డాడు సొంత మీడియా ఉంది రాజకీయ వ్యూహకర్త ఉంటే కనుక మొత్తం క్రియేట్ చేస్తారు ఇప్పుడు సిద్ధం సభలు ఎలా పెట్టారు అప్పుడు సిద్ధం సభలు పెట్టి వాళ్ళని తీసుకొచ్చి ఐపాక్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే ఇండస్ట్రిస్ట్గా వాళ్ళే ఓటర్స్గా వాళ్ళే అధికారులుగా వాళ్ళే లబ్ధిదారులుగా అనేక రకాల పాత్రలు పోషించేలాగా చేసి ప్రచారం చేశారు కదా సోషల్ మీడియాలో కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగులో దారుణంగా ఓడించారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ప్రయత్నాలు కాదు ఆ ప్రయత్నాలు ఆ మాయలో కనుక పడినట్టుతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మర్చిపోవాల్సి వచ్చింది ఆ విషయాన్ని ప్రజలు తీర్పు ద్వారా తెలియజేశారు సో ఇప్పుడు ఆయనకి ఢిల్లీలోనేమో బీజేపీ వాళ్ళ దగ్గర క్లోజ్ అయిపోయినాయి డోర్స్ నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు బీజేపీ పెద్దలు పలకరించేటువంటి పరిస్థితి లేదు ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఎలా కల ఎలాగైనా సరే బీజేపీ పెద్దల దగ్గర లాబీ నడిపేటువంటి ఒకళ్ళు కావాలి రాజకీయ వ్యూహాలను నడపాలి ఇది ఇలా ఒక దెబ్బకు రెండు పెట్టలలాగా ఇప్పుడు వాళ్ళ మోహన్ సాయి దత్తాన్ని ఎంపిక చేసుకున్నాడు ఆయన ఎవరైనా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి రాజకీయ వ్యూహకర్తగా తెలంగాణలో వ్యవహరించాడు ఆయన ఓకే సో అంటే బీజేపీకి లాబీస్ట్గా ఉన్నాడు బీజేపీకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయనే కావాలి అని చెప్పి అనుకున్నాడు కారణం ఏంటంటే ఉన్న బీజేపీ పెద్దల ద్వారాలు ఏమైనా తెలుస్తారేమో తెరవగలరేమో ఇతను అనేటువంటి ఒక అభిప్రాయంతో ఇంతకీ ఆయన్ని ఎవరు అటాక్ చేశారు జగన్మోహన్ రెడ్డి కంటే నలుగురు ఐదు పేర్లు ఏర్పడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీజేపీ లీడర్ల పేర్లు జీవీఎల్ పేరు ఏర్పడుతుంది జీవీఎల్ఏ ఈ సెటప్ అంతా చేశారని చెప్పి ఆయన మీద వినిపిస్తుంది విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది సోము వీర్రాజు పేరు వినిపిస్తుంది మిగతా ఇంకొక ఢిల్లీ సంబంధించిన ఒక పెద్ద పేరు వినపడుతుంది సరే సోమివారి రాజదీయ వినిపిస్తుంది కానీ బట్ ఆయనకి అంత ఆలోచన ఉండదు అనుకుంటున్నాను నేనైతే బట్ ఇక్కడ వీళ్ళిద్దరు జీవియాల్ అలాగే విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది అంటే దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పనిచేస్తున్నారు ఇండైరెక్ట్గా వాళ్ళు కోవట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వట్లు అనేది ఓపెన్గా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు కూడా చాలామంది చెప్తూ ఉంటారు సో వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దాన్ని బలహీనపరచడానికి ఎలాంటి ఎత్తుగడలు వేయాలి అనే దాని మీద ఈ ఆళ్ళ మోహన్ సాయి దత్తాన్ని రాజకీయ వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేశారు అనేది ఒకటి వినిపిస్తూ ఉంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారడానికి మార్చడానికి జగన్మోహన్ రెడ్డి ఎంచుకున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే బీజేపీలకు ఫస్ట్ జ్వరబట్టం గతంలో ఏ విధంగా అయితే పరోక్షంగాన ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయో అదే సంబంధాలని కొనసాగించాలి అని అంటే ఢిల్లీ బీజేపీ పెద్దలతోటి లాబింగ్ నడిపేటువంటి లాబీయిస్ట్ కావాలి కాబట్టి ఆ లాబీయిస్ట్ ఇతను అందుకే రాజకీయ వ్యూహకర్తగా ఇతన్ని పెట్టుకున్నారు అనేది ఒకటి దీని అంతటినీ సెట్ చేసింది ఎవరంటే ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక లీడర్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యుడు సెట్ చేశాడు అనేది ఎవరైతే అమిత్ షా దగ్గర మొట్టమొదటి అపాయింట్మెంట్ ఇప్పించారో జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి ఆ తర్వాత రాజ్యసభ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్గా అతను సెట్ చేశాడు ఇదంతా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తూ ఉంది సో రాబోయేటువంటి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే రాజకీయ వ్యూహకర్తగా కర్తతో పాటు అతను బీజేపీ లాబీ కాబట్టి ఈ కూటమి విచ్ఛిన్నానికి ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు కాబట్టి కూటమి పార్టీలు జాగ్రత్తగా ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏ రూపంలో ఏ ఎటువైపు నుంచి వస్తారో తెలియనటువంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు ఒక టాక్ అయితే నడుస్తుంది ఈ రాజకీయ వ్యూహకర్తగా ఇతను నియమించుకున్న తర్వాత